హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకో టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది కూడా డిప్లొమసీకి సంబంధించిందే. ఇది చాలా అంటే మనకు మంచి రిలేషన్స్, అంటే శ్రీలంకతో మంచి రిలేషన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే డెసిషన్. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినాం, నేపాల్ కానీ, ఇరాన్ కానీ, కొంతవరకు బంగ్లాదేశ్ కానీ చైనా చేతుల్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చైనా డెప్త్ ట్రాప్ డిప్లొమసీ, అంటే చాలా ఎక్కువ అప్పులు ఇచ్చి వాళ్ళను బలవంతంగా వాళ్ళ దగ్గర వాళ్ళను స్లేవరీ లెక్క, అంటే బ్రిటిష్ ఎట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే ఆక్యుపై చేసుకున్నదో అట్లా అక్కడ ఉన్న అసెట్స్, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ను ఆక్యుపై చేసుకోవడం. చైనా మనం పాకిస్తాన్లో కూడా చూస్తున్నాం ఈ మధ్యలో, సిపెక్లో మొత్తం చైనీస్ కంట్రోల్ కిందికి వచ్చేసింది. అది సేమ్ ఇక్కడ కూడా శ్రీలంకలో కూడా అదే ట్రై చేస్తున్నారు. శ్రీలంక మన నుంచి కూడా కొంత హెల్ప్ అడిగింది, మేము చైనా ట్రాప్లో పడదలుచుకోలేదు, మీరు మాకు హెల్ప్ చేయండి, పాండమిక్ సిచ్యువేషన్ల వల్ల మనకు మాకు చాలా నష్టం జరిగింది ఎకానమీకి అని చెప్తున్నారు. ఈవెన్ రీసెంట్గా అది ఏ విషయంలో జరిగిందంటే హంబన్టోటా ఎయిర్పోర్ట్ అని, అది చైనీస్ లోన్తో శ్రీలంకలో కన్స్ట్రక్ట్ చేసిల్లు, ఏ మన సీపోర్ట్. కానీ అది దాని ఈ పాండమిక్ వల్ల దానిలో నష్టాలు రావడం వల్ల ఏం చేసింది, అది చైనా దాన్ని ఆక్యుపై చేసుకున్నది. మనం ఏ బిడ్ వేసినా, అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేసడానికి బిడ్ వేసినా దానికి చైనా కాంపిటీషన్కి వచ్చి ఎక్కువ మనీతోని ఎక్కువ మనీ వాళ్ళకు చూపించి అక్కడ పొలిటీషియన్స్కు వాళ్ళు ఆఫర్ చేస్తారు. మనం ఎట్లాగో వాళ్ళంతా మనీ పెట్టలేం కాబట్టి మనం ఎట్లా. కాకపోతే శ్రీలంక మనకు ట్రెడిషనల్గా, హిస్టారికల్గా, కల్చరల్గా చాలా ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అది యూజ్ చేసుకొని వాళ్లకు మనకు మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, చైనా ఈజ్ ట్రయింగ్ టు బిల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అరౌండ్ ఇండియా. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ముత్యాల హారం లెక్క బిల్డ్ చేయాలి చిన్న చిన్నవి. మన నేపాల్ను మనకు అగెనిస్ట్గా, బంగ్లాదేశ్ను మనకు అగెనిస్ట్గా, మయన్మార్ను మనకు అగెనిస్ట్గా, శ్రీలంకను, పాకిస్తాన్ను అట్లా మనని సరౌండ్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. ఇండియా కూడా దానికి తగ్గట్టే చేస్తుంది. ఇండియా కూడా ఏం ఎక్కడ తగ్గలేదు, బట్ ఎకనామికల్గా మనం చైనా అంత స్ట్రాంగ్ కాకపోయేసరికి కొంత ప్రాబ్లం అవుతుంది మనకు కూడా. ఎందుకు అంటే మనం వాళ్ళు పెట్టినంత ఖర్చు మనం పెట్టలేం కాబట్టి. బట్ డిప్లొమసీ పరంగా ఏది చేసినా చేయాలి, మనకు సాధ్యమైనంత వరకు ఏది చేయగలుగుతామో అది చేయాలి. దాని సందర్భంగానే మనకు నిన్న 2 డీల్స్ స్ట్రైక్ అయినాయి. ఏంటిది అది? కరెన్సీ స్వాప్. ఈ కరెన్సీ స్వాప్ అనేది కొత్త టర్మ్, అంటే కొత్త టర్మ్ అంటే మామూలుగా ఎప్పటి నుంచో ఎగ్జిస్టెడ్ టర్మ్, బట్ మనం వినడానికి చాలా కొత్త టర్మ్. అదేంటిదో చూద్దాం. ఇంకొకటి సోలార్ డీల్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటిదో మనం ఒక్కసారి చూద్దాం. ఆర్బీఐ, మన ఆర్బీఐ అందరూ తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నిఫై ఒక ఇంపార్టెంట్ మూవ్ చేసింది. ఏంటిది దానికి, ఈ ఎంత మనం చెప్పినాం ఇప్పుడు కరెన్సీ స్వాప్, $400 మిలియన్ కరెన్సీ స్వాప్కు ఒప్పుకున్నది. కరెన్సీ స్వాప్ అంటే ఏంటిది అంటే మన ఇండియన్ కరెన్సీని, మన ఇండియన్ కరెన్సీ ఫారెన్ రిజర్వ్స్ నుంచి వాళ్ళకు కొంత ఇచ్చి మళ్ళీ రూపీస్లో మనం యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే డాలరే మనకు అథెంటికేటెడ్ కరెన్సీ వాల్యూ కాబట్టి వరల్డ్లో. వాళ్ళకి ఈ మధ్యలో పాండమిక్ చేయబట్టి ఇంపోర్ట్, అంటే వాళ్ళు మెయిన్గా ఆధారపడే ఇండస్ట్రీ ఏంటిది, టూరిజమే. వాళ్ళకు టూరిస్ట్ వస్తేనే ఫారెన్ నుంచి ఫారెన్ రిజర్వ్స్ అనేది పెరుగుతాయి, ఇది ఇప్పుడు టూరిస్ట్ లేదు. ఒక 4-5 మంత్స్ నుంచి వాళ్ళు ఎకనామిక్ డిస్టెబిలైజేషన్లో ఉన్నారు. అప్పుడు ఏమైపోయింది, ఓన్లీ ఇంపోర్ట్స్ చేసుకోవడమే అవుతుంది వాళ్ళకి. దానివల్ల ఏమైంది, వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడు మన ఇండియా దగ్గర నుంచి ఒక $400 మిలియన్ వాళ్ళకి ఇచ్చి, US డాలర్స్ వాళ్ళకి ఇచ్చి, అక్కడి నుంచి శ్రీలంకన్ రూపీసో లేదంటే వేరే రూపకంగా గోల్డ్ రూపకంగానో ఇంకేదన్నా బార్టర్ సిస్టంలోనో వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు జరిగి మన దగ్గర నుంచి పెట్టుబడులు ఫారెన్ రిజర్వ్స్ అక్కడికి పోయినట్టు. అంటే వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ స్టేబుల్ అయితే ఎట్ ద సేమ్ టైం మనకు కూడా అది ఎక్కువ ఖర్చు కాదు, చాలా మినిమల్ కాస్ట్లో. వాళ్ళు ఈ 400 మిలియన్ కాకుండా ఇంకా 1.1 బిలియన్ కూడా అడుగుతున్నారు. దాని అది అబ్జర్వేషన్లో ఉంది, అది రిజెక్ట్ చేయలేదు బట్ అబ్జర్వేషన్లో ఉంది. మన ఎకనామీని కూడా మనం చూసుకోవాలి కాబట్టి అది అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇంకొకటి ఏంటిదంటే, ఇది ఎప్పటివరకు అవైలబిలిటీ ఉంటుంది, 2022 నవంబర్ వరకు వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళకు యూజ్ చేసుకోవచ్చు. అది ఇండియా ఆ ఫేవర్ చేస్తుంది. ఈ మధ్యలో ఏంటిది, ఇండియా కూడా ఫారెన్ రిజర్వ్స్ $500 బిలియన్ క్రాస్ చేసింది. ఇంతవరకు ఇండియా అంటే ఆరిజిన్ దగ్గర నుంచి ఇది హయ్యెస్ట్ అమౌంట్. దానివల్ల మనకు కూడా కొంత ఫీజిబిలిటీ ఉంటుంది, మనం లిక్విడిఫికేషన్ అటు ఇటు చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి డన్ అండర్ సార్క్ ఫ్రేమ్వర్క్. ఇది సార్క్ ప్రకారమే తెలుసు కదా, సౌత్ ఏషియన్
రీజనల్ కౌన్సిల్ తెలుసు కదా, దానికి సంబంధించిన అసోసియేషన్ ద్వారా అక్కడ ఉన్న రూల్స్ ద్వారా ఈ కరెన్సీ స్వాప్ అనేది జరుగుతుంది. ఈ 23 మే రోజు నరేంద్ర మోడీకి రాజపక్సేకు జరిగిన ఒప్పందం ఇప్పుడు అఫీషియల్గా పేపర్ వర్క్ అయిపోయింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 1 బిలియన్ వాళ్ళు అడిగిళ్ళని చెప్పి దాన్ని కన్సిడరేషన్లో ఉంచిళ్ళు, దాన్ని ఇంకేం రిజెక్ట్ చేయలేదు. వాళ్ళు ఒకవేళ చూసి మన ఫీజిబిలిటీ చూసుకొని ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకుండా ఇంకేదైనా దానికి రిప్లేస్మెంట్ కంపల్సరీ చేస్తారు. ఇంకొకటి ఏంటిది అంటే ఇంపార్టెంట్, సోలార్ పార్క్ ఇన్ శ్రీలంక. మన ఇండియా సోలార్ పార్క్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ను కౌంటర్ చేయడానికి ఇండియా వన్ సన్ వన్ ఎనర్జీ, వరల్డ్ మొత్తం ఒకటే ఒక మన ఇండియాలో ఎట్లాంటి ఒక హెడ్ క్వార్టర్స్ లేదు. ఇప్పుడు చైనాకి సంబంధించి వాళ్ళ బ్యాంక్స్ కానీ వేరే కంట్రీస్కు లోన్స్ ఇస్తాయి, లేదంటే వాళ్ళ టెక్నాలజీ షేర్ చేస్తాయి. సేమ్ అట్నే ఆఫ్రికాలో కూడా అట్నే ఆక్యుపై చేసుకున్నది, చాలా వరకు సౌత్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నది, పాకిస్తాన్, ఇరాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా కన్సిడర్ చేస్తున్నారు. మన ఇండియా ఏం చేసింది, వన్ సన్ వన్ ఎర్త్ వన్ గ్రిడ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇది ఏంటిది అంటే సోలార్, ఇప్పుడు మన ఇండియా దగ్గర సన్ అనేది వన్ ఇయర్ మొత్తం ఉంటుంది, నార్త్ నుంచి కంప్లీట్గా సౌత్ వరకు ఏదో కొంత భాగం విసిపెట్టి. మన హయ్యెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే అంత కేపబిలిటీస్ మనకున్నాయి, బిల్డ్ చేసే అంత కేపబిలిటీ కూడా ఉంది. మనం ఇది ఈ అరేవా కానీ, మనం రీసెంట్గా మధ్యప్రదేశ్లో 750 మెగావాట్స్ కానీ, కర్ణాటకలో 2000 మెగావాట్స్ ఇంకా ఓపెన్ కాలేదు అది ఉన్నది, ఈవెన్ రాజస్థాన్లో కూడా 2500 మెగావాట్స్ కూడా ఒకటి ఓపెన్ అయ్యేది ఉంది డెజర్ట్లో. అవన్నీ ఏంటిది, ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన ఆ రాజస్థాన్ సంబంధించిన అది కాంట్రాక్ట్ అదానికి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఇండియన్ ప్రొడ్యూస్డ్ సోలార్ ప్యానెల్స్ మాత్రమే వాడుతున్నారు, దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఫారెన్లో చైనా నుంచి వచ్చే సోలార్ ప్యానెల్ సెల్స్కు మన ఇండియా టారిఫ్స్ అంటే ఎక్స్ట్రా ట్యాక్సెస్ విధించడం వల్ల ఇక్కడ లోకల్ ప్రొడక్షన్కు యూజ్ అవుతుంది. ఈ లోకల్ ప్రొడక్షన్కు యూజ్ అయిన దాన్ని ఏం చేయాలి వాళ్ళు, ఈ మన ఇండియాకే కాకుండా వేరే కంట్రీస్ని కూడా హెల్ప్ చేయాలి. ఏది, ఈ ఈక్వేటర్ పోయే దగ్గర, ఈక్వేటర్ పోయే అన్ని దేశాల్లో, ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, శ్రీలంక కూడా ఆల్మోస్ట్ మన కిందకే వస్తుంది కాబట్టి, శ్రీలంక అయినా కూడా, ఈ కంట్రీస్ అన్నిటికీ అంటే సూర్యుడు ఎనర్జీ మ్యాక్సిమం రీచ్ అయ్యే దగ్గర అన్ని దేశాలలో అరబ్ కంట్రీస్లో ఇది మనం ఒక గ్రిడ్ లెక్క చేసి మనం వాళ్లకు హెల్ప్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మన బిజినెస్ కూడా సోలార్ సెల్స్లో మనం ఎట్లాగో సప్లై చేస్తున్నాం కాబట్టి ఆ బిజినెస్ కాంట్రాక్ట్స్ కూడా మనకే వస్తాయి. ఇదేంటిది, బిల్డ్ సోలార్ ప్లాంట్ పార్క్ ఇన్ శ్రీలంక, ఇట్స్ ప్రజెన్స్ ఇన్ ఇండియన్ ఓషియన్ రీజియన్. మనం అక్కడ మన శ్రీలంకలో పార్క్ బిల్డ్ చేస్తే మన వాళ్ళు ఉంటారు అక్కడ వర్క్ చేస్తారు, శ్రీలంకతో రిలేషన్స్ కూడా బెటర్ అవుతాయి కదా. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎన్టీపీసీ కన్స్ట్రక్ట్ చేస్తుంది దీన్ని, ఎన్టీపీసీ లిమిటెడ్. దీనికి నెక్స్ట్ 10 ఇయర్స్లో అంటే ఇప్పుడు 2020 నుంచి 2030 వరకు మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది, $50 బిలియన్. మనం రీసెంట్గా చూసినాం కదా ఇరాన్ ఒక్కదాంట్లోనే మన చైనా నెక్స్ట్ 25 ఇయర్స్లో $400 బిలియన్ ఖర్చు పెడుతుంది. మనం అంత ఖర్చు పెట్టలేకపోయినా కూడా తక్కువ ఖర్చులో మ్యాక్సిమం బెనిఫిట్ చేయొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎవ్రీడే నీడ్ పోతా అంటే, పాపులేషన్ పెరుగుతూ అంటే ఆ నీడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇది గ్రీన్ ఎనర్జీ, వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ సైడ్ పోతాయి కాబట్టి దీన్ని ఎవరు రిజెక్ట్ చేసేదానికి ఉండదు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మన దగ్గర తయారు చేసిన సోలార్ ప్యానెల్స్తోనే సోలార్ సెల్స్తోనే చేయొచ్చు. దానివల్ల మనకు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మన ఇండియన్ బిజినెస్ కూడా చాలా పెరుగుతుంది. ఇదేంటిది, ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్స్, మన గుర్గావ్లో, ఢిల్లీ దగ్గర గుర్గావ్లో ఉంది. ఈ మెంబర్ కంట్రీస్ అన్నిటికీ 10 ఇయర్స్ లోపల మనం చెప్పుకున్నాం కదా $50 బిలియన్ ఖర్చు పెట్టి అది ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ కంట్రీస్ టార్గెట్ చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, వియత్నాం, ఇథియోపియా, కెన్యా, సోమాలియా, అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఇప్పటికైతే వీటితో మనకు అగ్రిమెంట్ అయింది, మిగతా కంట్రీస్లో కూడా ట్రై చేస్తున్నారు. ఇండియన్ టార్గెట్ ఏంటిదంటే ప్యారిస్ అకార్డ్ ప్రకారం, 2015 ప్యారిస్ అకార్డ్ ప్రకారం ఇండియా ఏం ప్రామిస్ చేసింది, 2030 వరకు 30% కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గించుకుంటాం అని డెసిషన్ తీసుకున్నది. దానివల్ల మనకు కూడా చాలా ఇండివిజువల్గా మనకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. దీని మీద మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ మీకు చెప్పాలని ఉంటే నేను ఖచ్చితంగా ట్రై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు మాకు సజెషన్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. నన్ను ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోమన్నా కూడా నేను
ఖచ్చితంగా చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.